5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అవినీతిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేయకూడదట. అలాగని తోకపత్రిక ఒకటి ఆదివారం నాడు పెద్ద కాలంలో చెప్పింది. జగన్ నెల రోజుల పాలనలో అందరికీ స్పష్టంగా కనబడుతున్నది ఏమిటి అంటే, గత ప్రభుత్వం వ్యవహారాలను విచారణ పేరుతో తిరగదోడటమేనని తెగ బాధపడిపోయింది. చంద్రబాబు అవినీతిని తిరగదోడటం వల్ల జగన్ కు ఉపయోగం లేకపోగా చెడ్డ పేరు వస్తుందట. ఎందుకంటే చంద్రబాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలుగా స్పష్టంగా తెలుస్తోందని సదరు పత్రిక బోల్డ్ బాధపడిపోయింది. అంటే పత్రిక కథనం ప్రకారం చంద్రబాబు హయాంలో ఏం జరిగినా వదిలేయాలి, ఖజానాను పూర్తిగా నాకేసినా పట్టించుకోకూడదన్నట్లుంది. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏ ప్రాజెక్టు చూసినా ఏ పథకం ముట్టుకున్నా అవినీతి కంపే. అలాంటిది ఇప్పటి ప్రభుత్వం అప్పుడు జరిగిన అవినీతిని బయట పెట్టకూడదన్నట్లుగా ఉంది వారి చిలకరాతలు. మొత్తం మీద తన రాతల వల్ల సదరు పత్రిక ఏం చెప్పిందంటే, చంద్రబాబు పాలనలో అవినీతి జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. కాకపోతే అవినీతిపై విచారణ విషయంలోనే జగన్ ను వెనక్కు లాగేస్తున్నట్లుంది. అవినీతిపై విచారణ జరపటం కన్నా జనాలకు అవసరమైన అత్యవసర విషయాలపై దృష్టి పెడితే బాగుంటుందని కూడా సలహా ఇచ్చింది. సదరు పత్రిక బాధేమిటంటే, ప్రభుత్వం అవినీతిని తవ్వితీస్తే 5 ఏళ్ల కాలంలో తనకు జరిగిన అనుచిత లబ్ధి వ్యవహారం కూడా బయటపడుతుందని భయపడుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పత్రిక యాజమాన్యం కూడా 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లు చాలా ఆరోపణలే ఉన్నాయి. కాబట్టి జగన్ విచారణ అనగానే ఎవరి భయాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లే ఉంది. ముందు పెద్ద తలకాయలు అయిపోగానే నెక్స్ట్ వీరి పనే అనే విషయం వీరికి స్పష్టంగా తెలుసు. అందుకే ఈ భయమంతా. చంద్రబాబు హయాంలో దొరికినంత లాగేసిన నిష్ఠలో ఈ పెద్ద మనిషి కూడా ఉన్నారు అంటూ చాలా బలమైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈయనపై అనేక సార్లు ఆరోపణలు చేశారు కూడా. చూడాలి ముందు ముందు రాబోయే రోజుల్లో ఎవరికి ఏ పరిస్థితి వస్తుందో. జగన్ కి, జగన్ పాలనకి ఈ సందర్భంగా ఓ లైక్ కొట్టేసి ఈ వీడియోని షేర్ చేసేద్దామా. డాక్టర్ సయ్యద్ క్లినిక్ వైద్య రంగంలో 40 సంవత్సరాల అపార అనుభవం, కీర్తి ప్రతిష్టలు కలిగిన హాస్పిటల్. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయినా, కిడ్నీలో రాళ్లు ఉన్నా, ఎలాంటి ఆపరేషన్ మరియు డయాలసిస్ లేకుండా పూర్తిగా మందులతోనే వైద్య చికిత్స చేయబడును. ఆర్షమొలలు, కీళ్లనొప్పులు, జుట్టు రాలడం, పిత్తాశయంలో రాళ్లు, సెక్స్ సమస్యలు, వీర్యకణాలు తక్కువగా ఉండడం, షుగర్, లివర్ సమస్యలకు మందులతోనే 100% వైద్య చికిత్స చేయబడును. డాక్టర్ సయ్యద్ గారిచే అల్లోపతి, ఆయుర్వేదిక్ మందులతో నాణ్యమైన వైద్య చికిత్స చేయబడును. ఇప్పటికే 8,000 మందికి పూర్తిగా నయం చేయబడినది. ఎమర్జెన్సీ కేర్, ICU, క్యాజువాలిటీ ల్యాబ్ మొదలైన అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్. అనుభవం గల నిపుణులైన డాక్టర్లచే పంచకర్మ థెరపీ ట్రీట్మెంట్ చేయబడును. ఏ అనారోగ్య సమస్య గురించైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ సయ్యద్ గారిని సంప్రదించాలి. మా అడ్రస్: డాక్టర్ సయ్యద్ క్లినిక్, సలూస్ డయాగ్నోస్టిక్ సెంటర్, బిసెట్స్ డిమార్ట్, హైదర్గూడ, హైదరాబాద్. కాంటాక్ట్ 7989376363.